దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమేన్. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన మాట చూడండి, సమస్త ఆనందముతోను. అంటే అన్ని విషయాలలో ఆనందంగా ఉండే భాగ్యాన్ని, అంత మాత్రమే కాదు సమాధానంగా, పీస్ఫుల్గా సమాధానంగా ఉండే భాగ్యాన్ని మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే అనుగ్రహించడానికి సమస్త ఆనందంతో సమాధానంతో మనల్ని నింపబోతున్నాడు ఆయన. కనుక మనం ఎప్పుడు ఇక సమాధానంగా ఉండబోతున్నాం, ఆనందంగా ఉండబోతున్నాం. అలా ఉండటానికి దేవుడు తగిన కృపను మనకి ఇవ్వబోతున్నాడు. కనుక అలా ఇవ్వటానికే దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపబోతున్నాడు. కనుక ఆయన మనలో ప్రతి వ్యక్తిని తన పరిశుద్ధాత్మతో నింపడం ద్వారా సమస్త ఆనందంతో సమస్త విధమైన సమాధానంతో మనల్ని నింపబోతున్నాడు. కనుక అలా ఎప్పుడైతే దేవుడు తన ఆత్మతో మనల్ని నింపాడో మనం విస్తారమైన నిరీక్షణ కలిగిన వారమవుతాం. విస్తారమైన నిరీక్షణ, ఆ నిరీక్షణ ద్వారానే ఈ సమస్త ఆనందం సమాధానం మనకు కలుగుతుంది. విస్తారమైన నిరీక్షణ అంటే, నిరీక్షణ అంటే విశ్వాసంతో ఎదురు చూడటం. విశ్వాసంతో ఎదురు చూడటం అదే నిరీక్షణ. ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో అలా నిరీక్షణ కలిగిన వారిని దేవుడు సమస్త ఆనందంతో సమాధానంతో నింపుతాడు. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ అలాంటి విస్తారమైన నిరీక్షణ కలిగే వారు పొందారండి. అందరూ కష్టాల నుండి వెళ్ళిన వాళ్ళే. యోబు అనే భక్తుడు ఎన్ని కష్టాల నుండి వెళ్ళాడండి, ఎన్ని కష్టాల నుండి వెళ్ళినా నిరీక్షణ కోల్పోలేదు సుమ. అతడు నిరీక్షించి ఎదురు చూచాడు. జనాలు తన దగ్గరకు వచ్చి, పాపం యోబు రోజుల మనిషి ఇక అయిపోతాడు అంటే, ఆయన ఏమనేవాడు చెప్పన, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు, నా మట్టుకు నేను నా దేవుని కార్యాన్ని చూస్తాను, నా మట్టుకు నేనే నా కన్నులారా నా దేవుని కార్యాన్ని నేను చూస్తాను. నిరీక్షించాడండి, విశ్వాసాన్ని కోల్పోలేదండి నిరీక్షణతో. అది కూడా ఎంత నిరీక్షణ అంటే విస్తారమైన నిరీక్షణ అని అందుకే అక్కడ అన్నాడండి. విస్తారమైన నిరీక్షణ, నిరీక్షణలో చాలా గొప్పది, కొంచెం నిరీక్షణ కాదు. అంత గొప్పగా అతడు నిరీక్షించాడు కాబట్టే అంత గొప్పగా దేవుడు తన జీవితంలో కార్యం జరిగించాడు. ఏమేమి కోల్పోయాడు, కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇచ్చాడు ముందు, తర్వాత కోల్పోయిన ఆస్తిని 2 రెట్లు ఇచ్చాడండి. అంత మాత్రమే కాదు, కోల్పోయిన పిల్లలందరినీ ఇచ్చాడు. గొప్ప ఆనందం ఇచ్చి మరలా 140 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చి, ఆయుష్కాలంతో ఆనందంగా సమాధానంగా బ్రతికే భాగ్యం ఇచ్చాడు. మరైతే అంతకుముందైతే అన్నీ కోల్పోయాడండి, ఆనందం కోల్పోయాడండి, సమాధానం కోల్పోయాడండి. ఇప్పుడు కోల్పోయినవన్నీ తను పొందడానికి కారణం ఏంటో చెప్పిన, అతడు విస్తారమైన నిరీక్షణతో ఎదురు చూచాడు. ప్రియ దైవ జనాంగమ, విశ్వాసముతో అబ్రహాము కూడా అలాగే నిరీక్షించాడండి. అతనికి కూడా 25 సంవత్సరాలు విస్తారమైన నిరీక్షణ. దేవుడు తనకి ఇవ్వకపోయినా నిరీక్షణ కోల్పోలేదండి. పాపం అబ్రహాము ఎదురు చూచాడు కానీ ముసలుడైపోయాడు. పాపం తన భార్య కూడా బాగా ముసలుదైపోయింది, స్త్రీ ధర్మాలన్నీ తగ్గి కోల్పోయింది ఆమె. ఇంకేం పిల్లల్ని ఇస్తాడు, ఇంకేం చేస్తాడు దేవుడు అని జనం అంటున్నా, వారి వృద్ధాప్యం అడ్డుపడిపోతున్నా, స్త్రీ ధర్మాలన్నీ ఆమె కోల్పోయినా వారు మాత్రం విస్తారమైన నిరీక్షణతో ఎదురు చూచారు. కాబట్టే దేవుడు ఆ వృద్ధాప్యంలో కూడా
మర్లా ఆమెకి దేవుడు గర్భం తెరిచి చక్కని గర్భఫలం ఇచ్చి సుఖమైన కాన్పు ద్వారా చక్కని ఆరోగ్యవంతమైన బిడ్డ ఇస్సాకును దేవుడు బహుమానం ఇచ్చాడు. నిజంగా ఎంత గొప్ప కార్యమండి, ఎంత గొప్ప కార్యం ఆ కుటుంబంలో చేశాడు. అబ్రహాము కుటుంబంలో ఇంత గొప్ప కార్యం, అంత వృద్ధాప్యములో 100 సంవత్సరాల వయసప్పుడు కుమారుని పొందాడు. అంత వృద్ధాప్యములో పొందడానికి కారణం ఏంటంటే విస్తారమైన నిరీక్షణ. ఆ తర్వాత శారాయ్ అంటుంది 90వ ఏట, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు, అంటే ఆనందం కలగజేశాడు, గొప్ప సమాధానం దేవుడు కలగజేశాడు. ప్రియ దైవ జనాంగమా, మన పూర్వీకులైన భక్తులందరూ కూడా విస్తారమైన నిరీక్షణతో ఎదురు చూచారు. కనుకనే వారికి సమస్త ఆనందం ఇచ్చి సమాధానంతో దేవుడు నింపాడు. వారి జీవితంలో చేసిన దేవుడే ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో కూడా చేయబోతున్నాడు. కనుక మీ నిరీక్షణ కోల్పోవద్దు, గొప్ప నిరీక్షణతో ఎదురు చూడండి. అబ్రహాము జీవితంలో చేసిన దేవుడే, యోబు జీవితంలో చేసిన దేవుడే, భక్తుల జీవితంలో చేసిన దేవుడే వింటున్న మీ జీవితంలోనూ మా జీవితంలోనూ కార్యం చేయబోతున్నాడు. నిరీక్షణ కోల్పోతే నిరీక్షణతో ఎదురు చూడండి, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియబిడ్డలందరూ విస్తారమైన నిరీక్షణతో ఎదురు చూచే ఆ విశ్వాసం నిబిడలందరికీ దయచేసి మీరు అనుగ్రహించండి. ఎందుకంటే అలాంటి నిరీక్షణతో ఎదురు చూచిన వారందరికీ, మా పూర్వీకులైన భక్తులందరికీ సమస్త ఆనందంతో మీరు నింపారు, సమాధానంతో నింపారు. అలాగే వింటున్న బిడ్డలందరూ కూడా అలా నిరీక్షించి మీ ద్వారా సమస్త ఆనందం, సంతోషం, సమాధానం పొందుకున్నట్లు కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.